రాజస్థాన్ ఉదయపూర్ టైలర్ కన్నయ్య హత్య కేసులో ఎన్ఐఏ దర్యాప్తు స్పీడ్ అప్ చేసింది. హత్య కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తుల సెల్ ఫోన్లలో హైదరాబాద్ కు చెందిన వ్యక్తి ఫోన్ నంబర్ ఉందని తెలిపారు అధికారులు. ఓల్డ్ సిటీ సంతోష్ నగర్ దగ్గర నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. మహమ్మద్ మున్వర్ హుస్సేన్ అష్రఫీ బీహార్ బగల్పూర్ కు చెందిన వ్యక్తి అని పోలీసులు తెలిపారు. అష్రఫీని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులతో అష్రఫీకి ఎలాంటి లింకులు ఉన్నాయోనన్న కోణంలో ఆరా తీశారు. ఈ నెల 14న జైపూర్లోని ఎన్ఐఏ ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి సదానందం అందిస్తారు. సదా, ఎన్ఐఏ విచారణ ఎంతవరకు వచ్చింది? జూన్ 28న ఉదయపూర్లో కన్నయ్యలాల్ టైలర్కు సంబంధించిన మర్డర్ కేసులో ఈ కేసును ఎన్ఐఏ టేకప్ చేసింది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసింది ఎన్ఐఏ. దీనికి సంబంధించిన ప్రధాన నిందితులు ఎవరైతే తనను హత్య చేశారో, మొహమ్మద్ రియాజ్, గౌస్ మొహమ్మద్, వీళ్ళిద్దరిని అప్పుడే అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరో ముగ్గురు, వాళ్ళకి ఎవరైతే లాజిస్టిక్ హెల్ప్ చేశారో మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేసింది. దాంతోపాటు వాళ్ళిద్దరు అక్యూజుడు ఇద్దరి సెల్ ఫోన్లు తీసుకున్న తర్వాత వాళ్ళ సెల్ ఫోన్లో ఎవరెవరు నంబర్లు ఉన్నాయి ఏంటనే టెక్నికల్ డేటా సేకరిస్తుంది ఎన్ఐఏ. దీనిలో భాగంగా హైదరాబాద్కు చెందిన తావీద్ సెంటర్, ప్రస్తుతం మనం సంతోష్ నగర్లో ఉన్న హైదరాబాద్కు చెందిన అష్రఫీ అనే వ్యక్తి కూడా ఈ దీనికి సంబంధించి ఇతని అక్యూజుడు వాళ్ళ కాలిస్లో అతని నంబర్ ఉంది కాబట్టి మొన్న మండే రోజు ఇక్కడికి హైదరాబాద్కు వచ్చి సంతోష్ నగర్లోని తావీద్ సెంటర్ హైదరాబాద్ సంబంధించిన ఓనర్ని అష్రఫీని ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నారు. మొన్న అతనికి సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించారు. దీనికి సంబంధించిన ఈ తావీద్ సెంటర్లో ఇక్కడనే సోదాలు చేసి పూర్తి ఆధారాలు కూడా సేకరించారు. అయితే అతనికి సంబంధించి అతనికి కూడా ఈ కేసులో సంబంధం ఉన్నది, పూర్తి ఆధారాలు లభించకపోవడంతో అతన్ని నిన్న ఎన్ఐఏ అధికారులు వదిలేశారు. కానీ ఈ నెల 14న జైపూర్లో ఉన్న ఎన్ఐఏ ఆఫీస్కి తప్పకుండా హాజరు కావాలని నోటీసులు ఇచ్చి మరీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఈ అష్రఫీకి ఏదైనా సంబంధాలు ఉన్నాయా? ఎందుకంటే ఈ అష్రఫీకి సంబంధించిన ఫోన్ నంబర్ వాళ్ళ కాల్ లిస్ట్లో ఉంది. సో వాళ్ళకి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? అతను వీళ్ళకి ఏమైనా షెల్టర్ ఇచ్చాడా, లేకపోతే ఏమైనా లాజిస్టిక్ హెల్ప్ చేశాడా ఏంటి అనే యాంగిల్లో కూడా ఎన్ఐఏ పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఈ అష్రఫీ వచ్చేసి గత కొన్ని రోజులు అంటే 15 ఇయర్స్గా వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. ఇతను బీహార్కు చెందిన వ్యక్తి. అయితే ఇతను తావీద్ సెంటర్ హైదరాబాద్లో నడుపుతున్నాడు. సో ఈ తావీద్ సెంటర్తో పాటు ఏమైనా కార్యకలాపాలు చేస్తుండే అసలు వాళ్ళకి ఈ ఇద్దరు మెయిన్ అక్యూజుడ్కి ఈ కేసులో వీళ్ళకి సంబంధం ఏంటనే యాంగిల్లో ఎన్ఐఏ అయితే కేసును పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. మరోవైపు ఈ నెల 14న జైపూర్లో ఎన్ఐఏ ఆఫీస్లో ఇతను హాజరు కావాలని నోటీసులు కూడా ఇచ్చింది. సో ఆ రోజు పూర్తి ఆధారాలు ఏమైనా దొరికితే మాత్రం అతను ఆ రోజు అతన్ని ఎన్ఐఏ అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సంజయ్తో సదానందం, V6 న్యూస్, సంతోష్ నగర్.